షార్ట్ బాల్ వేస్తే రోహిత్ శర్మ కొడతాడు సిక్సర్ వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ శంకర్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ లక్ష రూపాయల ప్రైస్ లో క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ డీల్ బ్రేకర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మూడున్నర గంటల్లో ఛార్జింగ్ అవుతుంది క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ ట్రైన్ లో ప్రయాణానికి కంఫర్ట్ స్లీపర్ లక్ష రూపాయల్లో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ క్వాంటమ్ ప్లాజ్మా ఎక్స్ఆర్ ఇదే అండి మనకి బడ్జెట్లో లాంచ్ అయిన క్వాంటమ్ ప్లాజ్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారు కదా చాలా స్లీక్ అండ్ స్లిమ్గా ఉంటుందన్నమాట చూడగానే మనకి లేడీస్ కానీ జెంట్స్ కానీ అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం మనకి ఎనభై తొమ్మిది వేల రూపాయలకి లభిస్తుంది మరి ఎనభై తొమ్మిది వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో క్వాంటమ్ ప్లాజ్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు మొదటిగా దీనికి సంబంధించిన పూర్తి రేంజ్ టెస్ట్ అనేది మన ఈవీ కురా రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి క్వాంటమ్ ప్లాస్మా ఎక్సర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వంద కిలోమీటర్ రేంజ్ వస్తుందా లేదా పూర్తి సమాచారం కోసం అయితే మీరు ఈవీ కురా రివ్యూస్ ఛానల్ అయితే చెక్ చేయండి ప్లాస్మా ఎక్సర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది అలానే టెన్ ఇంచ్ ట్యూబ్లైస్ టైర్తో పాటుగా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే బ్రేకింగ్ పరంగా సేఫ్టీ కోసం సీబీఎస్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో బ్రేకింగ్ అయితే బాగానే ఉందండి అలానే మనకి ఫ్రంట్ ఇక్కడ మట్గా అయితే చాలా సూపర్ స్ట్రాంగ్ ఇచ్చారు అలానే ఇక్కడ మనకి వీ కార్ మనకి క్వాంటమ్ డిజైన్ కూడా లభిస్తుంది ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది ఇక్కడ టర్న్ లైట్ ఇండికేటర్స్ వచ్చి ఎల్లో లైట్స్ వస్తాయి ఇక్కడ వచ్చి మనకి మెయిన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది దీని ఫోకస్ మాత్రం చాలా చాలా బాగుందండి నైట్ టైం అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది ఇక ఎక్సార్ స్కూటర్ లో మనకి లిమిటెడ్ ఫుడ్ బోర్డ్ స్పేస్ అయితే లభిస్తుంది కాల్ పెట్టుకున్నప్పుడు అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది కానీ మరీ ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇక రేర్ సైడ్ కూడా మనకి టెన్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే లభిస్తుంది రేర్ సైడ్ వచ్చి డీఎల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే మనకి మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే పదిహేను వందల వాట్ల బిఎల్ఈసి హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ తో మనకి కంపెనీ వాళ్ళు చెప్తుంది అరవై కిలోమీటర్ టాప్ స్పీడ్ అండి కానీ నా రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది అచ్చివ్ అయ్యాను సో మీరు ఎక్స్ఆర్లో కూడా మీరు అరవై ఐదు కిలోమీటర్ల వరకు టాప్ స్టూడ్ అనేది రీచ్ అవ్వచ్చు ఇక స్కూటర్తో పాటుగానే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా లభిస్తుందండి అలానే ఫుడ్ ప్యాక్స్ కూడా ఉంటాయి మనకు కాల్ పెట్టుకుని కంఫర్టబుల్గా కూర్చోడానికి అలానే మనకి సెంటర్ స్టాండ్ వస్తుంది సైడ్ స్టాండ్ కూడా ఉంది సో సైడ్ స్టాండ్తో పాటు మనకి సెన్సార్ కూడా ఉంటుంది సో ఇన్ కేసు మీరు సైడ్ స్టాండ్ వేస్తే కనుక సెన్సార్ ఆన్లో ఉంటే స్కూటర్ అయితే మనకు ముందుకైతే మూవ్ అవుతుందన్నమాట ఇక ఈ స్కూటర్లో మనకి హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది ఏకంగా నూట ఎనిమిది మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక రేట్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ అనే లోగోతో మనకి గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఆఫర్ చేస్తారండి లైట్ ఇండికేటర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తారు ఇట్ సైడ్ అయితే మనకి సన్ రిఫ్లెక్టర్స్ అయితే ఇస్తున్నారు పైన అయితే మనకి కార్ షేప్లో రే రేర్ సైడ్ లైటింగ్ ఉంది ఇది నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎవరికైనా చూసినప్పుడు అలానే రేర్ సైడ్ కూడా మనకి స్ట్రాంగ్ రైల్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక ప్లాజ్మా ఎక్సర్ లో మీకు ఫ్యామిలీకి సరిపడే విధంగా రెండు పాయింట్ మూడు అడుగుల సీట్ లెంత్ అయితే ఉంటుంది అనమాట చాలా కంఫర్టబుల్ గా కూర్చోచ్చు మనకి విశాలమైన సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక మనకి సీట్ క్వశ్చన్ అయితే మాత్రం కొంచెం సాఫ్ట్ అయితే అనిపిస్తుంది మనకి కీ వచ్చి యాంటీ క్లాక్ వైస్ తిప్తే కనుక బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇందులో మనకి పద్దెనిమిది లీటర్ల బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ ఈ బూట్ స్పేస్ దగ్గర యాంటీ క్లాక్ వైస్ తిప్తే కనుక ఈ బూట్ స్పేస్ కింద బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్టీ వోల్ట్స్ థర్టీ సిక్స్ అండి అంటే టూ పాయింట్ వన్ కిలో వాట్ అవర్లు ఎన్ఎంసీ కెమిస్ట్రీ లిథియమైన బ్యాటరీ ప్యాక్ మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి వంద కిలోమీటర్లు కానీ మేము చేసిన రియల్ రేంజ్ కండిషన్స్ లో నూట పదమూడు కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది అలానే నేను చేసిన రేంజెస్ లో నా వెయిట్ వచ్చి ఒక సిక్స్టీ ఫైవ్ కేజీస్ అండి అలానే నేను ఎక్కువ మోడ్ లోనే వెళ్ళాను ఎక్కువ మోడ్ లో ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ఆర్ యావరేజ్ స్పీడ్ తో వెళ్తే నాకు ఈ రేంజ్ అయితే వచ్చింది ప్లాస్మా ఎక్సర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే కీ ఇదనమాట ఇది మనకి నార్మల్ కీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక స్విచ్ెస్ చూసుకున్నట్లయితే ఇది హై బీమ్ స్విచ్ అండి అలానే లో బీమ్ స్విచ్ ఇది లైట్ ఇండికేటర్ స్విచ్చెస్ ఇవి హార్న్ అలానే ఎస్బీ సాకెట్ కూడా ఇచ్చారు మన మొబైల్ ఫోన్స్ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు అలానే స్కూటర్ ని చార్జ్ చేసుకోవాల్సిన ఛార్జింగ్ సాకెట్ అనమాట ఇక్కడ మనం ఛార్జర్ పెట్టుకుని కనెక్ట్ చేసుకుని ఛార్జ్ చేసుకోవాలి దీని ఛార్జింగ్ టైం వచ్చి త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ అయితే స్కూటర్ ఛార్జ్ అవుతుంది స్కూటర్ తో పాటుగా మనకి స్ట్రాంగ్ హుక్ అయితే లభిస్తుంది అనమాట చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇక్కడ మనకి స్కూటర్ లో మోడ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డైరెక్ట్ డి అంటే డ్రైవ్ మోడ్ ఉంటుంది అంటే ముందుకు మూవ్ అవుతుంది ఆర్ అంటే రివర్స్ మోడ్ ఇది ఒక ఎందుకు ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ వెళ్తుంది ఇది వచ్చి మనకి స్పోర్ట్స్ మోడ్ ఈకో మోడ్ ఇక్కడ ఇది వచ్చి పవర్ పవర్ బటన్ అనమాట ఇనీషియల్ గా స్కూటర్ న్యూట్రల్ ఉన్నప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తే డ్రైవ్ మోడ్లోకి వెళ్తుంది సో ఎక్స్ఆర్ సంబంధించిన స్కూటర్లో మనకి కనిపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది సో బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే కనిపిస్తుంది మనకి సో ఇనిషియల్ గా న్యూట్రల్ లో కనిపించినప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేస్తే రెడీ టు మూవ్ అనమాట ఇక్కడ మన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన టైం కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీడో రీడింగ్ ఇది కింద చూసుకున్నట్లయితే ఇది ఓడో రీడింగ్ ఇక్కడ స్టేట్ ఆఫ్ చార్జ్ ఎంత పర్సెంటేజ్ రిమైనింగ్ ఉంది పైన చూసుకున్నట్లయితే రేంజ్ ఎంత కిలోమీటర్ రేంజ్ ఇది స్పోర్ట్స్ మోస్ట్ లో కనిపిస్తున్న రేంజ్ అంటే ట్వంటీ నైన్ పర్సెంటేజ్కి అదే మనం ఎక్కువ అమౌంట్ లో పెడితే దానికి సంబంధించిన ఎస్టిమేటెడ్ రేంజ్ ప్రొడక్ట్ ఇది కింద చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కనిపించే ఇన్ఫర్మేషన్ అనమాట అలానే ఇవి స్విచ్ెస్ అండి ఈ స్విచెస్ ఏంటంటే మనకి నావిగేషన్ అసిస్ట్ ఈ స్కూటర్ కనెక్టివిటీ వచ్చినప్పుడు మొబైల్ యాప్ కనెక్టివిటీ ఇస్తారు అప్పుడు మీరు ఈ బటన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలానే ఇది మనకి ట్రిప్ మోడ్ ట్రిప్ ఇన్ కేసు మీరు టూ టైప్ ట్రిప్స్ వేస్తే కనుక ఏ ట్రిప్ అన్నమాట అలా ట్రిప్ ని మనం నావిగేట్ ఈ బటన్ సో ఓవరాల్ గా క్వంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ లో దీంట్లో ఈ స్కూటర్ ఉన్న పాజిటివ్స్ అయితే ఫస్ట్ అయితే కంపెనీ వాళ్ళు చెప్పింది వంద కిలోమీటర్ రేంజ్ అండి కానీ నేను యావరేజ్ గా థర్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ ఆ టాప్ స్పీడ్తో వెళ్తే నాకు నూట పదమూడు కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది సో మంచి రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే రెండోది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈజీ టు హ్యాండిల్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది తొంభై ఎనిమిది కేజీలు వెయిట్ ఉండడం వల్ల లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ ని పర్ఫార్మెన్స్ కూడా మనకి అరవై ఐదు కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు కాబట్టి నార్మల్ గా రెగ్యులేట్ చేసే కమ్యూటింగ్ సరిపోతుంది అనమాట ఈ స్పీడ్ నెక్స్ట్ ఈ స్కూటర్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు ఎయిట్ టైమ్స్ ఛార్జర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ స్కూటర్ లో ఇస్తున్న థర్టీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ ని ఫుల్ గా చార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంటే ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి అయితే ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో ఛార్జ్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు నూట డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇది ఇంకొక అడ్వాంటేజ్ అలానే ఈ స్కూటర్లో ఇంకొక పాజిటివ్ ఏంటంటే మనకి ఇందులో ఉన్న ఓడోమీటర్ రీడింగ్ అనేది చాలా యాక్యురేట్ గా కనిపిస్తుంది ఇన్ కేసు మీరు టెన్ కిలోమీటర్స్ రైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా టెన్ కిలోమీటర్స్ అనేది రైడ్ అయితే చూపిస్తుంది ఎక్స్ట్రా చూపించట్లేదు తక్కువ కూడా చూపించట్లేదు సో మీరు ఓడోమీటర్ రీడింగ్ అయితే బ్లైండ్ గా నమ్మచ్చు అలానే ఈ స్కూటర్లో మనకి రేంజ్ ప్రిడిక్టర్ కూడా యాక్యురేట్ గా కనిపిస్తుంది అనమాట ఎంత రేంజ్ చూపిస్తుందో ఆ మూడి తగ్గట్టుగా రేంజ్ అనేది చూపిస్తుంది సో మీరు ఆ రేంజ్ ప్రిడిక్టర్ ప్రకారం అయితే ఎన్ని కిలోమీటర్స్ అనేవి మీరు అనలైజ్ చేసుకుని కిలోమీటర్స్ అయితే మీరు పొందుతారు ఈ స్కూటర్ లో నేను గమనించిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే బోర్డ్ స్పేస్ అయితే బానే ఉందండి కాల్ పెట్టుకునేంత వరకు ఇంకొంచెం ఎక్స్టెండ్ ఇస్తే బాగుండి అనిపించింది ఇన్ కేసు ఏమన్నా కొంచెం సామాన్లు పెట్టుకునే విధంగా అలానే ఈ స్కూటర్ లో మనకి యూఎస్బీ చార్జింగ్ స్పోర్ట్ ఇచ్చారు కానీ అక్కడ కింద మొబైల్ పెట్టుకునే ప్లేస్ లాంటిది ఏమో లేదు అది కూడా ఇస్తే బాగుండి అనిపించింది అలానే ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకి ఎక్కువ రేంజ్ కావాలంటే ఎక్కువ మోడ్ లో ట్రావెల్ చేయాలి సో ఎక్కువ మోడ్ లో ఒకే పర్టికులర్ గా హ్యాండ్ పట్టుకుని వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి క్రూజ్ మోడ్ ఇస్తే మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్న నా అభిప్రాయం సో ఓవరాల్ గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో యావరేజ్ గా థర్టీ ఫైవ్ కిలోమీటర్ టాప్ స్పీడ్తో ఒక అరవై కేజీల వెయిట్తో నేను రైడ్ చేస్తే నాకు నూట పదమూడు కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది కంపెనీ వాళ్ళు చెప్పిన దానికన్నా పదమూడు కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్ట్రా అయితే వచ్చింది అది ఒక మంచి విషయం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి తొంభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట మనం ఒక తొంభై వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ నుంచి లక్ష ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్న కాంపిటేటర్ చూసుకున్నట్లయితే ఓలా కంపెనీ నుండి ఓలా ఎస్ వన్ ఎక్స్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ప్లస్ అలానే మనకి హీరో వీదా ఇవన్ ప్లస్ మోడల్స్ ఇవన్నీ మనకి కాంప్యుటేటర్స్ ఉన్నాయి ఈవెన్ క్వాంటమ్ కంపెనీ నుండి ఎలక్ట్రాన్ మోడల్ కూడా ఉంది అయితే మనం ఎలక్ట్రాన్ మోడల్ చూసుకున్నట్లయితే అంత రేంజ్ అనేది ఆఫర్ చేయట్లేదు కాబట్టి దీన్ని దాన్ని కంపేర్ చేయట్లేదు మేజర్గా ఎస్ వన్ ఎక్స్ ఎస్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ తీసుకుంటే ఎస్ వన్ ఎక్స్ లో వాళ్ళు చెప్పడమే తొంభై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు రియల్ రేంజ్ వచ్చి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ చెప్తున్నారు సో ఇదే ఎక్కువ రేంజ్ వస్తుంది నెక్స్ట్ మన ఎస్ వన్ ఎక్స్ప్లస్ వేరియంట్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు చెప్తుంది వచ్చి నూట యాభై ఒక్క కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఎక్కువ మంది కస్టమర్లు ఆన్లైన్లో చెప్తున్నారు రియల్ రేంజ్ వచ్చి అరౌండ్ వంద కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు కాబట్టి మనకి తెలిసిందే ఓన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ కస్టమర్లు ఎక్కువగా చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే సర్వీస్ అనేది కొంచెం ఇష్యూస్ గా ఉందని చెప్తున్నారు దాని పరంగా చూసుకున్నట్లయితే ఇక లోకల్ అనేది వీళ్ళు సర్వీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక మూడోది వేదా వివన్ ప్లస్ మోడల్ అండి వేదా వివన్ ప్లస్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు గంటల పాటు ఛార్జింగ్ టైం అయితే ఆఫర్ చేస్తున్నారు సీట్ కూడా కొంచెం స్ప్లిట్ సీట్ ఆఫర్ చేయడం వల్ల ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ అనేది లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో ఆ పరంగా చూసుకున్నట్లయితే మనకి క్వాంటం ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ లో కొంచెం అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది మీరు కనుక ఆన్ రోడ్ ప్రైస్ ఒక తొంభై వేల రూపాయల నుండి లక్ష ఐదు రూపాయలు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కొందామని అనుకుంటున్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న షోరూమ్ లో క్వాంటం ఉంటే ఖచ్చితంగా ఆ షోరూమ్ విజిట్ చేసి రైడ్ అయితే ఖచ్చితంగా చేయండి మాక్సిమం మీరు ఆ పర్ఫార్మెన్స్ పరంగా గానీ కంఫర్ట్ పరంగా గానీ సాటిస్ఫై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే ఈ పర్టికులైస్ తొంభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల ఆన్ రోడ్ ప్రైజ్ ఏదైతే ఉందో వీళ్ళు ఆఫర్ ప్రైస్ అనేది ఇస్తున్నారన్నమాట ఈ నెల వరకు మాత్రమే ఈ ప్రైజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే రాబోయే నెల నుంచి ఈఎంపీఎస్ స్కీమ్ తొలగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రైజ్ ఎక్కువ అయ్యే ఉంటాయి ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు తీసుకుంటే మీరు ప్రైస్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ప్లాజమా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్స్ స్కూటర్ కొనుక్కుందా అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలా డిస్క్రిప్షన్ లో అందజేస్తాం ఆ కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు రీచ్ అవ్వచ్చు మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఓపెసినట్లయితే మీ వాణశిప్రియుడిని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ లింక్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోస కొరాడి రివ్యూస్ ఛానల్ ఆటోమోబై కన్ కోసం ఎంఎస్ ఆడో తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ డై ది ఫ్యూచర్